దగ్గుబాటి వెంకటేశ్వరం ఈ పేరు గురించి మనం ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు. 4 సార్లు ఎమ్మెల్యే, 1 సారి రాజ్యసభ సభ్యుడు, చాలా కీలకమైన పదవులు చేశారు. అలాగే దగ్గుబాటి పురంధేశ్వర్ గారు, ఈ పేరు కూడా ప్రత్యేకంగా మనం ప్రస్తావించక్కర్లేదు. సీనియర్ రాజకీయ నేత ఎన్టీఆర్ కుమార్తె, కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. వీళ్లకు ఇంత రాజకీయ హిస్టరీ ఉంది, వీళ్ళ ఫ్యామిలీకి ఇంత రాజకీయ హిస్టరీ ఉంది, భార్యాభర్తలిద్దరికీ కూడా పొలిటికల్ బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ అయింది, మరి వాళ్ళ వారసుడి భవిష్యత్తే, రాజకీయ భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. సమాధానం లేని ప్రశ్నలు మిగిలిపోయాయి. ఎందుకంటే ఆ తల్లిదండ్రుల్లో లోపించిన రాజకీయ నిలకడ అతని రాజకీయ భవిష్యత్తుకి ప్రవేశానికే కష్టంగా మారింది. ఎందుకు అనేది కొంచెం క్లియర్గా చెప్తా. పురంధేశ్వర్ గారేమో ఒక పార్టీ బీజేపీలో ఉన్నారు, ప్రస్తుతానికి జాతీయ స్థాయిలో మంచి ఉన్నతమైన పదవిలో ఉన్నారు. వెంకటేశ్వరరావు గారేమో కాంగ్రెస్, 2014 వరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా చేసి ఆ తర్వాత సైలెంట్ అయిపోయి 2019కి ముందు వైసీపీలో చేరి వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయి ఆ పార్టీలో కూడా యాక్టివ్గా లేకుండా ఇన్యాక్టివ్ అయిపోయి పార్టీ నుంచి ఆల్మోస్ట్ బయటకు వచ్చేసారు. 2019లో ఆయన వైసీపీలో చేరిన సమయానికే పురంధేశ్వర్ గారు బీజేపీలో ఉన్నారు. భార్య వేరే పార్టీ, భర్త వేరే పార్టీ, అది చాలామందికి నచ్చల. ఇదేంటి భార్య వేరే పార్టీ, భర్త వేరే పార్టీ అనుకున్నారు. సరే, దానికి వెంకటేశ్వరరావు గారు చెప్పిన సమాధానం ఏంటంటే, నాకు అసలు రాజకీయాలు ఇష్టం లేదు, మా అబ్బాయి పోటీ చేస్తాడు, కాకపోతే ఆయనకు ఇండియన్ పౌరసత్వం రాని కారణంగా నేను పోటీ చేయాల్సి వస్తుంది, కాబట్టి ఈ పార్టీలో జాయిన్ అవుతున్నాను, లేకపోతే నేను ఎప్పుడో రాజకీయాల నుంచి విరమించుకున్నాను అని వెంకటేశ్వరరావు గారు చెప్పుకున్నారు. సరే, ఇప్పుడు అయిపోయింది, 2019లో ఓడిపోయారు. ఇప్పుడు దగ్గుబాటి వారి వారసుడు దగ్గుబాటి హితేష్ భవిష్యత్ ఏమిటి, ఏ పార్టీ నుంచి పోటీ చేస్తాడు, అసలు రాజకీయాల్లోకి వస్తాడా రాడా అనేది కాస్త ఎంతోమందికి అనుమానాస్పద ప్రశ్న. దానికి కొన్ని సమాధానాలు ఉన్నాయి, ఆ సమాధానాల చుట్టూ అనుమానాలు, సందేహాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే పురంధేశ్వర్ గారు బీజేపీలో ఉన్నారు, ఆ హితేష్ని కూడా బీజేపీలో చేర్చి హితేష్ని ఏదైనా నియోజకవర్గం నుంచి పోటీ చేపిద్దామంటే బీజేపీ సింబల్తో రాష్ట్రంలో గెలిచే పరిస్థితి లేదు. బీజేపీ సింబల్తో రాష్ట్రంలో ఎక్కడ పోటీ చేసినా గెలిచే పరిస్థితి లేదు. పాయింట్ నెంబర్ 1. పోనీ వైసీపీలో జాయిన్ చేసి మళ్ళీ పరుచూరు సీటు ఇప్పించి పోటీ చేద్దాము అనుకుంటే, ఆల్రెడీ 2019లో ఓడిపోయిన తర్వాత దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ఆ పార్టీకి ఆయన దూరం అయ్యారు, అది ఒక అవమానంగా ఫీల్ అయ్యారు. సో ఆ పార్టీ కూడా ఆయన్ను దూరం పెట్టింది, ఆయన కూడా పార్టీకి దూరం అయ్యారు. సో ఈ రెండు కారణాలతో, అలాగే సామాజిక వర్గాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకంగా అవమానపరుస్తున్నారు తమ సామాజిక వర్గాన్ని అనే భావనలో ఆ సామాజిక వర్గ నాయకులు ఉన్నారు. అలాగే ఎన్టీఆర్ ఫ్యామిలీలో భువనేశ్వర్ గారిని వైసీపీ ఎమ్మెల్యేలు కొంతమంది దారుణంగా మాట్లాడారనేది ఉంది. సో ఇప్పుడు నందమూరి ఫ్యామిలీని కాదని, తమ సామాజిక వర్గాన్ని కాదని హితేష్ని వైసీపీలో చేర్చి పరుచూరు సీట్ ఇప్పించి పోటీ చేసేలా ప్రేరేపించలేదు, వెనక నుంచి సపోర్ట్ చేయలేదు. ఎందుకంటే వైసీపీ తమ సామాజిక వర్గానికి వ్యతిరేకమని తేలిపోయింది, తమ కుటుంబానికి కూడా వ్యతిరేకమని తేలిపోయింది. సో సామాజిక వర్గాన్ని, కుటుంబాన్ని కాదు అనుకుని హితేష్ని వైసీపీలో ఉంచి పోటీ చేయమని ఎంకరేజ్ చేయలేదు. సో బీజేపీతో లేదు, వైసీపీతో లేదు, మరి ఇంకా ఉన్న ఏకైక ఆప్షన్ టీడీపీ. టీడీపీకి కూడా అంత ఈజీ కాదు, ఎందుకంటే వెంకటేశ్వరరావు గారు, చంద్రబాబు గారికి కొన్ని గ్యాప్స్ ఉన్నాయి. ఆ గ్యాప్స్ చాలా రకాలుగా ఉన్నాయి. నిజానికి ఇద్దరు కలిపే ఎన్టీఆర్ గారిని గద్దించి, ఇద్దరు కలిపే ఆ వైస్రాయ్ హోటల్ ఘటన, లక్ష్మీ పార్వతి గారిని విభేదించడం, ఎన్టీఆర్ని సీఎం కుర్చీ నుంచి దించడం అంతా చేసింది వీళ్ళే. దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు, చంద్రబాబు గారు, నందమూరి హరికృష్ణ వీళ్ళే. కానీ ఆ తర్వాత చంద్రబాబు గారు తనకున్న ముందు చూపు, తన తెలివితేటలతో సీఎం అయ్యారు. ఆ కుర్చీ కోసం ఆశించి బంగపాట దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు టీడీపీ నుంచి బయటకు వచ్చేసి కాంగ్రెస్లో చేరి వరుసగా గెలుచుకుంటూ వచ్చారు. సో అలా వాళ్ళిద్దరికి మధ్య విభేదాలు ఉన్నాయి, అలాగే పురంధేశ్వర గారికి పార్టీకి విభేదాలు ఉన్నాయి. ఇప్పుడు చూసి చూసి వాళ్ళు ఆ పార్టీని, చంద్రబాబుని, చంద్రబాబు నాయకత్వాన్ని విభేదించి దూరంగా ఉంటున్నప్పుడు వాళ్ళ అబ్బాయిని ఆ పార్టీలోకి పంపించలేరు. అర్థమైంది కదా? సో అయితే ఇక్కడ కొన్ని కంక్లూజన్స్ ఉన్నాయి. దగ్గుబాటి పురంధేశ్వర్ గారు కానీ వెంకటేశ్వరరావు గారు కానీ తన సన్నిహితులతో ఈ మధ్య మాట్లాడిన కొన్ని మాటలు మనం ఇక్కడ ప్రస్తావించాలి. వెంకటేశ్వరరావు గారిని
మొన్న ఒక 4 నెలల కిందట సంక్రాంతి సందర్భంగా బాలకృష్ణ గారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారి ఇంటికి వచ్చారు. ఓ 3 రోజులు అక్కడే ఫ్యామిలీతో గడిపి వెళ్ళిపోయారు. అక్కడ ఏమీ రాజకీయ చర్చ జరగలేదు, దగ్గుబాటి ఫ్యామిలీ టీడీపీలోకి ఏమీ బాలకృష్ణ గారు ఆహ్వానించలేదు అన్నారు. కానీ ఆ తర్వాత దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారి అనేక సన్నిహితులు అడిగారు, ఏంటి పొలిటికల్ చర్చ జరిగిందా, మీరేమైనా టీడీపీలోకి వస్తున్నారా అని అడిగారు. ఆ సందర్భంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు కొంతమందితో చెప్పిన సమాధానం ప్రకారం మనం చూస్తే, నాకు మళ్ళీ రాజకీయాలు ఇంట్రెస్ట్ లేదు, నేను మళ్ళీ ఏ పార్టీలో కూడా ఉండను, ఏ పార్టీలో కూడా చేరను, వైసీపీ కూడా నన్ను అవమానించింది, టీడీపీ కూడా నన్ను అవమానించింది, టీడీపీలో మేము వెళ్ళాలనుకుంటున్నప్పుడు బాబు గారు వద్దన్నారు, వాళ్ళకి అవసరమైనప్పుడు మేము వెళ్ళాం, సో టీడీపీకి మాకు ఇంక కుదరదు. అయితే హితేష్ విషయంలో పలానా పార్టీకి వెళ్ళు, పలానా పార్టీ నుంచి పోటీ చేయని మేము చెప్పం, అతను టీడీపీకి వెళ్తాను అంటే ఆయన ఇష్టం, ఆయన మాట్లాడుకొని ఆయన వెళ్ళి ఆయన పోటీ చేయొచ్చు, ఆయన ఇష్టం, మేమేమి అనుకుంటే ఎంకరేజ్ చేయం, వద్దు అని చెప్పం, అవును అని చెప్పం, ఏ పార్టీ నుంచి అని వెళ్ళచ్చు అని చెప్పారు. అదే సందర్భంలో పురంధేశ్వర్ గారు ఈ మధ్య 10 TVతో ఇంటర్వ్యూ జరిగింది. ఆ ఇంటర్వ్యూ సందర్భంగా పురంధేశ్వర్ గారు కూడా, హితేష్ విషయంలో మేము జోక్యం చేసుకోము, అతను ఏ పార్టీకైనా వెళ్ళొచ్చు, ఏ పార్టీ నుంచి అయినా పోటీ చేయొచ్చు అని చెప్పారు, జోక్యం చేసుకోము అని స్పష్టంగా చెప్పారు. సో ఇక్కడ హితేష్ విషయానికి వస్తే, అంటే తల్లిదండ్రులు ఇద్దరు కూడా హితేష్ విషయంలో వేశారు, తల్లిదండ్రులు ఇద్దరు వేరే పార్టీలోనే ఉంటారు అని కన్ఫర్మ్. ఇక్కడ హితేష్కి వైసీపీ కంటే టీడీపీనే ఒక రకంగా, అతనికి లోకేష్తో బాగానే టచ్ ఉంది, బాగానే మాట్లాడతారు అనేది ఒక అంతర్గత టాక్. అతను టీడీపీతో అంటే అతనికి ఏమి పెద్ద ఈగో ప్రాబ్లమ్స్ కానీ ఆ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ లేవు, కాకపోతే అతనికి పైగా బాలకృష్ణతో క్లోజ్గా ఉంటాడు, బాలకృష్ణతో మాట్లాడుతుంటాడు కాబట్టి బాలకృష్ణ గారి ద్వారా అతను టీడీపీకి వచ్చి పోటీ చేసినా ఆశ్చర్యం అవసరం లేదు. సో హితేష్ చేస్తే టీడీపీ నుంచి పోటీ చేస్తాడు, లేకపోతే లేదు, రాజకీయంగా రాడు అనేది ఒక టాక్. చేసినా సరే చీరాల సీట్ అతనికి ఇస్తారు అనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ అనమాట. సో ఏం జరుగుతుంది అనేది చూద్దాం, కొంచెం కాలం సమాధానం చెప్తుంది ఇటువంటి ప్రశ్నలకు.